ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ డబల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దారుణమైన పదజాలం ఇంట్లో మహిళలు గాని పిల్లలు గాని వినకూడని మాటలతో కూటమి నాయకుల మీద విరుచుకుపడిన వ్యక్తి బోర్గడ్డ అనిల్ గారు సో ఆయన ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు గత కొన్ని రోజులుగా రిమాండ్లో ఉన్నారు రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన నడప గుంటూరు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారు ఆ తర్వాత జైల్లో రిమాండ్కి తీసుకువెళ్తున్నారు మళ్ళీ వేరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీస్ కస్టడీకి తీసుకువెళ్తున్నారు ఇదంతా జరుగుతుంది నాకు అనిపిస్తుంది ఈ నెల రోజుల వ్యవహారంలో అంటే ఆయన అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నంతవరకు వరకు నెల రోజుల్లో బహుశా అనిల్ గారిని బోరుగడ్డ అనిల్ని పోలీసులు నెత్తిని పెట్టుకున్నారేమో నెత్తిన పెట్టుకొని చాలా జాగ్రత్తగా గౌరవంగా చూసుకుంటున్నారేమో అందుకే ఆయన స్టేట్మెంట్లలో స్పష్టమైన మార్పు మనం గమనించవచ్చు ఆయనలో ఆ ధీమా ఆ టీవీ అదంతా కూడా మనం గమనించవచ్చు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో అతనికి జరుగుతున్న మర్యాదలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయి ఆల్రెడీ అతను రిమాండ్ ఖైదీగా రాజమండ్రి రాజమండ్రి తీసుకువెళ్తున్నప్పుడు మధ్యలో గన్నవరం దగ్గర ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్ళి భోజనం పెడుతున్న వీడియోస్ బయటకు వచ్చాయి దానివల్ల బోరుగడ్డ అనిల్ వల్లనే పదకొండు మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు పోలీసులు సస్పెండ్ అయ్యారు అంటే బలమైన కారణాలు ఉండాలి తప్ప ఇటువంటి చీప్ కారణాలు ఉంటాయి ఎట్లా కానీ సస్పెండ్ అయ్యారు అంటే అతన్ని పోలీసులు ఎంతగా నెత్తిన పెట్టుకుంటున్నారు అనేదానికి అదొక ఉదాహరణ మరో ఉదాహరణ అతని స్టేట్మెంట్లలో మార్పు రావడం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అతను పోలీస్ కస్ట అరెస్ట్ అయిన వెంటనే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు కొత్తలో ఆయన చెప్పింది ఏంటంటే నన్ను గుంటూరు జిల్లాకు చెందిన ఒక నాయకుడు ఎంకరేజ్ చేశారు నువ్వు కూటమి నాయకులను తిట్టు తిడితే పార్టీ పెద్దల దృష్టిలో పడతావు అని నన్ను అన్నారు అందుకనే నేను తిట్టాను అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అది బయటకు అదే స్టేట్మెంట్ వచ్చింది కూటమి నాయకులను ఎందుకు తిట్టేవాయ్యా అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడ్డానికి పార్టీ పెద్దల దృష్టిలో పడ్డానికి నన్ను పలా తిట్టమని చెప్పారు వాళ్ళు తిట్టమంటేనే నేను తిట్టాను అని చెప్పాడు అది స్టేట్మెంట్ ఇచ్చినట్టు బయటకు వచ్చింది కానీ నిన్నేమో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనే నేను కూటమి నాయకులను తిట్టాను నన్ను ఎవరో తిట్టమని చెప్పలేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం సో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ శత్రువులుగా వీళ్ళు ఉన్నారు వీళ్ళు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నేను వీళ్ళని తిట్టాను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని లోకేష్ గారిని అని చెప్పాడు దానికి దీనికి వేరియేషన్ ఉందా లేదా ఇక్కడ పోలీసుల వైఫల్యం కనిపిస్తోందా లేదా అనేది ఒకసారి ఆలోచించండి మొదట ఇచ్చిన ఆయన స్టేట్మెంట్లో ఎవరైతే అతన్ని తిట్టమన్నారో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అతను ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడో లేదంటే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడో అతను ఎవరెవరు పేర్లు చెప్పాడు అనేది గుర్తించి వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుంటే వాళ్ళని కూడా ప్రశ్నిస్తే ఈ లింకు ద్వారా పెద్ద తలకాలు ఏమైనా బయటపడతాయేమో బోరుగడ్డ అనిల్ చేత ఇలా మాట్లాడించిన వ్యక్తులు బయటపడే కానీ పోలీసులు ఆ దిశగా వెళ్ళలేదు రిమాండ్ రిపోర్టు ఛార్జ్ షీట్ ఇదేం ఫైల్ చేయలేదు నెక్స్ట్ దశకు వెళ్ళలేదు బోర్గడ్డ అనిల్ అనే కేసులో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా సాదాసేదాగా వదిలేశారు ఇప్పుడు ఈ వేరే కేసుల్లో ఆయన జంగారెడ్డి గూడెమును ఇటు తీసుకువెళ్తున్నప్పుడు ఆయన స్టేట్మెంట్ మార్చేశాడు పోలీసులు ఏం చేయాలి వాళ్ళు ఇచ్చిన ఏ స్టేట్మెంట్ ఇస్తే అది రికార్డ్ చేసుకోవడం కాదు నువ్వు గతంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చావు ఇప్పుడేంటి ఇలా ఇస్తున్నావు ఎందుకు మారింది అనేది మాట్లాడాలి అడగాలి సో ఇక్కడ పోలీస్ కస్టడీలో చెప్పిన మాటలు చెప్పిన వాదనలు రెండు భిన్నమైన వస్తున్నప్పుడు మొదటిది నిజమా రెండోది నిజమా మొదటిది రెండోదానికి మధ్య జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయి పోలీసులు అతనికి ఏ విధంగా సహకరిస్తున్నారు సో ఈ మధ్యలో మొత్తం చూస్తుంటే కథ మారిపోతుంది మేబీ ఆయనకు ఒక వారం రోజుల్లో బెయిల్ వచ్చేసినా వచ్చేయచ్చు అంటే ఆయనను బయటకు పంపించడానికి సహకరించినా సహకరించవచ్చు ఇలా సాధారణంగా ఎవరైనా సరెండర్ అయిపోతే అప్రూవల్గా మారిపోతే నాకేం తెలియదండి నాకు ఇలా చెప్తేనే నేను చేశాను నేను నిమిత్తం మాత్రమే అని చెప్పి అప్రూవల్గా అప్రూవర్గా మారిపోతే చేయొచ్చు కాక కానీ అలా కాకుండా మరి ఏం జరుగుతుందో ఏమో అతను పోలీస్ స్టేషన్లో అంత దర్జాగా ఉండడము అతని మేనర్లు రావడము మా ఒక బెడ్ వేయడము దిండి ఇవ్వడము ఇదంతా కూడా రాజమర్యాదలు అన్నీ జరుగుతున్నాయి మరి వాళ్ళకి పోలీసులకి ఏం వ్యవహారాలు నడుస్తున్నాయో మనకైతే తెలియదు థ్యాంక్ యూ